ఇక రేవంత్ రెడ్డికి షర్మిల భయం ఒకటి పట్టుకుంది. ఇది ఇది నేను ఎందుకు అంటున్నానంటే, ఏదైతే కర్ణాటక వేదికగా డికే శివకుమార్ అదేవిధంగా రేవంత్ రెడ్డి షర్మిల ముగ్గురు కూడా ఇక్కడ షర్మిల వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ ఇక్కడ ఏదైతే కర్ణాటకలో నుంచి రాజకీయం అంటే షర్మిల పోయి కలవడం రేవంత్ రెడ్డి వద్దనడం షర్మిల పోయి కలవడం రేవంత్ రెడ్డి వద్దనడం. అయితే ఈ నేపథ్యంలో ఎందుకు షర్మిలను వద్దనంటే ఎక్కడ ఆధిపత్యం చెలాయిస్తుందో రాజన్న బిడ్డ కాబట్టి ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు ఆమె వైపు వెళ్తారో అనే భయంతో షర్మిలను వ్యతిరేకించాడు. అయితే షర్మిలను వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు షర్మిల ఒక మాస్టర్ ప్లాన్ వేసింది, నన్ను రేవంత్ రెడ్డి పార్టీలకు రాకుండా అడ్డుకున్నాడు, మరి అడ్డుకున్నప్పుడు ఖబర్దార్ నేను రేవంత్ రెడ్డిని ఓడిస్తా, ఓడియాలంటే నా భర్త అనిల్ని అంటే ఎవరెవరినో నిలబెడితే వాళ్ళ ఫేస్ కానీ వాళ్ళు కానీ కొంచెం స్ట్రేచర్ ఉన్న నాయకులు నిలబెడితే బెటర్ కదా, వాళ్ళని మామూలు నాయకులు నిలబెడితే మళ్ళా అంత ప్రభావం ఉండదు కదా. అంటే షర్మిల భర్త అంటే కొంతమంది అంటే తెలంగాణలో చాలా వరకు గుర్తుపడతారు కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తే షర్మిల భర్త ఎవరైతే అనిల్ ఉన్నారో తను కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది. ఈ ఇది కనుక ఈ విషయం కనుక కరెక్ట్ అయితే మాత్రం రేవంత్ రెడ్డికి మాత్రం పెద్ద స్ట్రోకే అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎంతో కొంత షర్మిలకి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉంటారు కాబట్టి అలాంటి టైంలో ఎలాంటి వర్గపోరు లేని టైంలో ఓడిపోయిన వ్యక్తి ఈరోజు ఇలాంటి వర్గపోరు ఉండి గెలుస్తాడనే కాంగ్రెస్ నాయకులు అయితే పెట్టుకోవద్దు. ఎందుకనంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి పని అయిపోయింది, సగానికి ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఈయన ఓటుకు నోటు కేసులు దొరికిన తర్వాత ఓటుకు సీట్ అనే ఆరోపణలని ఇక మళ్ళీ ఆడు పోతే ముస్లింల పైన పడ్డాడు ఊకే ఎంఐఎం అటు ముస్లిం. ఇంతకుముందు అసలు కాంగ్రెస్ పార్టీ అని అంటే ఏ కులాలు లేకుండా ఉండేది, ఇప్పుడు వీళ్ళు మొత్తం వీళ్ళేమో ముస్లింస్ పడ్డారు వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ముస్లింస్ పైనే పడరు. అంటే ఒకే ఎజెండాతోటి హిందుత్వం అనే ఎజెండాతోటి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు అటు బీజేపీ కావచ్చు ఒకే ఎజెండాతో పోతుంది. ఇప్పుడు తెలుస్తుంది బీజేపీ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. ఇప్పుడు తెలుస్తుంది కదా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయిందని, ఒకటే నినాదం ఎత్తుకున్నారు ఎంఐఎం. ఆయనేమో మొన్న ఆదిలాబాద్ సభలో ఈరోజు ఈయన ఎంఐఎం పైన వీళ్ళు ఒక ఎజెండా ఎత్తుకున్నారు కానీ మొత్తానికైతే షర్మిల భయం పట్టుకుంది. ఎందుకు ఎక్కడ పోటీ చేస్తుందో కానీ మరి షర్మిల అమ్మను కూడా కొంటాడేనో మరి డబ్బులు పెట్టి ఇంకా చూడాలి మరి.